హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ సుజా క్రియేషన్స్ ఈరోజు కుకింగ్కి సంబంధించి నేను వీడియో చూపించబోతున్నానండి అదే ఫ్లాక్స్ సీడ్ పొడి అంటే గింజల పొడి అండి వీటిని ఫ్లాక్స్ సీడ్స్ అంటారు తెలుగులో అయితే గింజలు అంటారండి యాక్చువల్గా మనకి ఈ ఫ్లాక్స్ సీడ్స్లో ఒమేగా త్రీ ఉంటుందండి మన హార్ట్కి చాలా మంచిది అనమాట అంతేకాకుండా వీటిలో మనకి ప్రోటీన్ ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది డయాబెటీస్ పేషెంట్స్ అంటే షుగర్ వ్యాధి ఉండే వాళ్ళకు కూడా చాలా మంచిది అందుకని వీటిని మనం డైలీ మన ఫుడ్లో యూజ్ చేస్తే మన హెల్త్కి ఎంతో మంచిది అలాగని మనం ఇది పొడి చేసి తయారు చేసి పెట్టుకున్నామంటే డైలీ వాడుకోవచ్చు అది ఎలాగో చూద్దామండి ఇప్పుడు వీటికి కావాల్సిన పదార్థాలు చూద్దామండి ఏవేవో మొదట వేరుశనగ గుళ్ళు అండి వీటిలో కొన్ని నేను వేరుశనగ గుళ్ళు యాడ్ చేయబోతున్నాను అవిస గింజలు హాఫ్ కప్పు తీసుకుంటున్నానండి అలాగే వీటికి తోడుగా నువ్వులు తీసుకుంటున్నాను అండి నువ్వుల్లో మనకి కాల్షియం ఎక్కువగా ఉంటుంది హెల్త్కి బోన్స్కి చాలా మంచిది అనమాట అందుకే కొన్ని దీనిలోకి నేను ఇది యాడ్ చేయబోతున్నాను ఎండుమిరపకాయలు మనకి కారం ఎంత కావాలో వాటికి తగ్గట్టుగా అనమాట అలాగే వెల్లుల్లి రెవెలు తొక్క తీసుకున్న వెల్లుల్లి రెవెలు ఉప్పు మనకి టేస్ట్కి తగినంత వాడుకోవచ్చు ఇందులో మొదట మనము ఒక కడాయి తీసుకొని హీట్ చేసుకొని అందులో ఫస్ట్ వేరుశెనగ్గుళ్ళు తీసుకున్నామండి కదండి అవి కొంచెం వేయించుకోవాలన్నమాట బాగా ఫ్రై చేసుకోవాలి నార్మల్గా ఎలాగ ఫ్రై చేసుకుంటామో అలాగా వేరుశెనగళ్ళు కూడా చాలా మంచిదండి మనకి హెల్త్కి ఫ్రై అయిపోయాయి ఇలాగ ఫ్రై అవగానే వీటిని ఒక ప్లేట్లో తీసుకుందామండి ఎందుకంటే వేడిగా ఉన్నాయి కాబట్టి చల్లారాలు ఇవి అలాగే డైరెక్ట్గా మిక్సీకి వేయకూడదు ఇదే హీట్ మీద ఇప్పుడు గింజలు ఉన్నాయి కదండి అవి కూడా కొద్దిగా ఫ్రై చేసేసుకుంటే సరిపోతుంది కొంచెం డార్క్ కలర్ వచ్చేస్తాయి అనమాట ఇవి వేయించగానే యాక్చువల్గా గింజలు మనకి ఇప్పుడు బ్రెస్ట్ క్యాన్సర్కి చాలా మంచిదని చెప్తున్నారండి కొన్ని సర్వేస్లో కూడా తెలిసింది అందుకే వీటిని ఎక్కువగా వాడుతున్నారు ఇప్పుడున్న జనరేషన్లో ఫ్రై అయిపోయాయి కలర్ కూడా చేంజ్ అయింది చూడండి కొంచెం ఇప్పుడు ఇవి వేగిపోయాయి ఇవి కూడా ఒక ప్లేట్లో తీసుకుందామండి చల్లారే చల్లార పెట్టాలి కాబట్టి ఇలాగ అన్నీ సపరేట్గా ఒక్కొక్క ప్లేట్లో తీసుకుంటే సరిపోతుంది ఇప్పుడు తెల్ల నువ్వులు ఉన్నాయి కదండి అవి కూడా వేయించేసుకుందాము డైలీ ఫుడ్లో మనము ఈ ఫ్లాక్స్ సీడ్స్ కానీ నువ్వులు కానీ వేరేసిన గుళ్ళు కానీ అప్పుడప్పుడు కొన్ని తీసుకుంటే మన హెల్త్కి చాలా మంచిది మంచి ఎనర్జీ కూడా ఇస్తుందండి ఇవి అన్నీ చల్లారే లోపల మనము ఎండుమిరపకాయలు కొన్ని వేయించేసుకుందాము ఇప్పుడు నేను తీసుకున్న ఎండుమిరపకాయల్ని సేమ్ అదే కడాయిలో కొద్దిగా ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది అప్పుడే మిరపకాయలు మనకి గ్రైండ్ చేసుకోవడానికి బాగా పొడిగా తయారవుతాయి మీకు ఈ కారం ఎంత కావాలో దానికి తగ్గట్టుగా ఎండు మిరపకాయలు తీసుకోవచ్చండి ఇవి ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకొని పొడి చేసుకుంటున్నాను పొడి అయిపోయిందండి ఇందులోకి ఇప్పుడు వేరుశెనగ గుళ్ళు వేసుకుంటున్నాను నేను పొట్టుతో సహా వేస్తున్నాను అనమాట అలాగే పొట్టు హెల్త్కి మంచిది అనేసి ఇప్పుడు ఈ పొడిని మనము సపరేట్ చేసుకుందామండి ఎండు మిరపకాయలు వేరసెనగ గుళ్ళ పొడి ఇప్పుడు ఫ్లాక్సీ సీడ్స్ని కూడా సేమ్ పొడి చేసేసుకుందాం ఇలాగ పొడి తయారైపోయింది ఇందులోకి సేమ్ తెల్ల నువ్వులు కూడా వేసుకొని ఇలాగే పొడి చేసుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట అన్ని పొడులు ఒకే ప్లేట్లో నేను తీసుకుంటున్నాను ఇప్పుడు తెల్ల నువ్వులు కూడా వేసేసి పొడి చేసేసాను ఇప్పుడు ఆల్రెడీ రెండు పొడులు వేసుకున్నాను కదండి వేరుశెనగ గుళ్ళది అవిసి గింజలది ఫ్లాక్సీ సీడ్స్ అంటారు కదా అవి ఇప్పుడు తెల్లనవ్వులు పొడి వేసుకొని మూడు మిక్స్ చేసుకోవాలన్నమాట మిక్స్ చేసుకొని మిక్సీ జార్లో వేస్తే ఇంకా బాగా మిక్స్ అయిపోతాయి మొత్తం అన్నీ కలిపి ఇలాగ మిక్సీ జార్లో వేసేసుకొని పొడిని ఇప్పుడు మనము వెల్లుల్లి లెవెల్ తోలు తీసి పెట్టుకున్నాం కదండి వాటిని ఇందులోకి వేసేసాను ఇప్పుడు సాల్ట్ వేద్దామండి మనకి తగ టేస్ట్కి తగినట్టు సాల్ట్ ఎంత కావాలో అంత వేసేసుకొని ఇప్పుడు మిక్సీకి గ్రైండ్ చేసేసుకుందాం పొడి తయారైపోయిందండి ఇప్పుడు దీన్ని ఒక బ్రౌల్లో తీసుకొని సర్వ్ చేసుకుందాము యాక్చువల్గా ఈ పొడి మనము డైలీ బొంద్ చేసే ముందు వేడివేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకొని తిన్నామంటే చాలా టేస్టీగా ఉంటుంది బాడీకి మంచి ఎనర్జీ ఇస్తుందండి ఇది మీరు కూడా ట్రై చేసి చూడండి